నమస్కారం అండి, డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. ఇవాళ మనం ఒక కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడదాం. బీపీ ఎంత ఉండాలి అంటే కామన్గా ఎవరైనా 120/80 అని చెప్తారు. అందరికీ 120/80 ఉండదు. 120/80 రకరకాల టైం బట్టి కూడా ఉంటుంది. సో పొద్దున్న ఎక్కువ, జనరల్గా ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఎక్కువ బీపీ ఉంటుంది, మధ్యాహ్నం తక్కువ ఉంటుంది, సాయంత్రం కల్లా ఇంకా తక్కువ ఉంటుంది, రాత్రి నిద్రపోయిన తర్వాత ఇంకా తక్కువ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ హైయెస్ట్ బీపీ ఉంటుంది. సో రోజులో ఒక బీపీ మనం చూసే టైం బట్టి డిఫరెంట్ వాల్యూ రావచ్చు. ఒకవేళ బీపీ ఎక్కువ ఉన్నది అని చెప్పి డాక్టర్ నిర్ధారించినట్లయితే కనుక ఎంతవరకు దాన్ని నార్మల్ తగ్గించాలి అనేది డాక్టర్కి తెలియాలి. సో ఇది కూడా రకరకాల మనుషులకి, రకరకాల జబ్బులకి, రకరకాల వయస్సు బట్టి ఇది మారుతూ ఉంటుంది. ఒకవేళ పెద్దవాళ్ళకి 80/85 దాటిన వాళ్ళకి బీపీ పూర్తిగా కంట్రోల్ అంటే నార్మల్గా 120/80 తీసుకురానక్కర్లేదు. ఎందుకంటే బీపీ తగ్గుతుంటే వాళ్ళ శరీరం తట్టుకోలేదు, దాన్ని భరించలేదు. వాళ్ళకి ఎంతవరకు వాళ్ళు బీపీని తగ్గించడానికి వాళ్ళు టాలరేట్ చేస్తారో, తట్టుకుంటారో అక్కడ దాకా తగ్గించి బీపీని ఆపితే సరిపోతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి వేరే టార్గెట్ ఉంటుంది. పెరాల్టిక్ అటాక్, మెదడులో పెరాల్టిక్ అటాక్ వచ్చిన వాళ్ళకి వేరే టార్గెట్స్ ఉంటాయి. కామన్గా ఎవరికైతే షుగర్ ఉంటుందో వాళ్ళలో వాళ్ళకి ఒక కనీసం 50% మందికి బీపీ కూడా ఉంటుంది. ఇంకొక 50% మందికి వీళ్ళలో కొలెస్ట్రాల్ అధికంగా కూడా ఉంటుంది. సో బీపీ, షుగరు, కొలెస్ట్రాలు, ఊబకాయము ఇట్లాంటివన్నీ కూడా కలిసి ఉంటాయి. దాన్ని డెడ్లీ క్వార్టెట్ అంటారు, లేదా దుష్ట చతుష్టయం అనుకోండి. సో ఈ నాలుగు కలిసి ఉండటం వల్ల వీళ్ళలో గుండె జబ్బులు అధికంగా ఉంటాయి, పక్షవాతాలు అధికంగా వస్తాయి. సో ఈ నాలుగు కలిసి ఉంటాయి, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, ఊబకాయం, ఒబేసిటీ, అధికంగా బరువు ఉంటాయి. ఈ నాలుగు కలిసి ఉంటాయి అందరికీ కూడా. సో బీపీ, షుగర్ కలిసి ఉన్నప్పుడు బీపీ టార్గెట్ డిఫరెంట్గా ఉంటుంది, షుగర్ టార్గెట్ డిఫరెంట్గా ఉంటుంది. సో అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తారు వాళ్ళ పాత సంవత్సరం రీసెర్చ్ లేటెస్ట్గా ఏం చెప్తోంది అనేది. సో సైన్స్ అనేది ఏంటంటే రీసెర్చ్ అంటారు. రీసెర్చ్ అంటే రీసెర్చ్, మనకి తెలిసిన దాన్ని మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ చేసి దాని గురించి పరిశోధన చేసి ఇది కరెక్టా, ఇది ఇంకా మనం బెటర్ చేయొచ్చా అనేదే సైన్స్. దీనికి ప్రూఫ్ కావాలి. సో కంటిన్యూస్గా పరిశోధన అంటే శోధించి దానిపైన మళ్ళీ దాన్ని శోధించడం, పరిశోధన చేయడం. తెలుగులో పరిశోధన అంటాం, ఇంగ్లీష్లో కూడా సిమిలర్ పదమే రీసెర్చ్, మళ్ళీ దాన్ని చూడటము అని. సో ఈ పరిశోధన అది బేసిక్ పాయింట్స్ని కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. షుగర్ ఉందంటే ఎంత నెంబర్ ఉంటే, ఎంత నెంబర్ దాటితే షుగర్ ఉందంటావు, ఎంత నెంబర్ దాటితే బీపీ ఉందంటావు, ఇట్లాంటివి కూడా వాళ్ళు మళ్ళీ మళ్ళీ దీని క్వశ్చన్లు అడిగి మళ్ళీ దాని గురించి పరిశోధిస్తారు. కాబట్టి ఇది సైన్స్ అయింది. దీనివలన ఇది క్లోజ్ టు రియాలిటీ, నిజానికి ఇది అతి దగ్గరగా ఉంటుంది. కాబట్టి మనం నిజాన్ని, రియాలిటీని ఫాలో అయినప్పుడు మనకి రిజల్ట్స్ కనిపిస్తాయి. సత్యమేవ జయతి అన్నారు కదా, ఇది సత్యం. సో రియాలిటీకి దగ్గరగా ఉన్నటువంటి నిజాన్ని మనం ఫస్ట్ దాన్ని రికగ్నైజ్ చేసి దాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తే యూ విల్ హ్యావ్ రిజల్ట్స్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, అప్డేటెడ్ 2023 అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ వాళ్ళ స్టాండర్డ్స్ ఆఫ్ కేర్, అంటే షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఎంత ఉండాలి, కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి అని చెప్పి వాళ్ళు డిఫైన్ చేశారు. సో షుగర్ ఉన్న వాళ్ళల్లో బీపీ ఎప్పుడు కూడా 130/80 కంటే తక్కువ ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళకి కన్ను, హార్ట్ కానీ, కిడ్నీ కానీ, పక్షవాతం కానీ ఇట్లాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉన్నది. సో బీపీ వాళ్ళకి 130/80 కంటే తక్కువ ఉండాలి. అది 2 సార్లు అంటే మీరు వచ్చినప్పుడు, ఇవాళ నేను బీపీ రికార్డ్ చేస్తే 140/90 ఉందనుకోండి, 130 కంటే వెనక ఎక్కువ ఉన్నట్టే కదా, కాసేపు ఆగి మళ్ళీ పరీక్ష చేస్తా, 2వ సారి కూడా అలాగే ఉందనుకోండి, మిమ్మల్ని ఇంటికి పంపించేసి కాస్త ఎక్సర్సైజ్ చేయండి, ఉప్పు తక్కువ తినని చెప్పి మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ పిలిచి మళ్ళీ పరీక్ష చేస్తా, 2వ రోజు కూడా 2 సార్లు బీపీ ఎక్కువ ఉన్నట్లయితే అంటే మొత్తం 4 వాల్యూస్ ఎక్కువ ఉన్నట్లయితే ఇక బీపీ ఎక్కువ ఉన్నది అని అర్థం. కాబట్టి అప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ని ఇనిషియేట్ చేయాలి. సో అది కథ, less than 130/80 ఉండాలి షుగర్ ఉన్న వాళ్ళల్లో. కానీ ఫస్ట్ టైం పేషెంట్, షుగర్ ఉన్న పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చి బీపీ సింగిల్ పాయింట్ ఒక్కసారి 180/110, 180/110 కంటే ఎక్కువ ఉన్నట్టయితే, అది సింగిల్ వాల్యూ అయినా సరే బీపీ ఎక్కువగా ఉన్నట్టు లెక్క, ట్రీట్మెంట్ ఇమీడియట్గా మొదలు పెట్టాలి. బీపీ 180/110 కంటే ఎక్కువ ఉంటే సింగిల్ పాయింట్ వాళ్ళ ట్యాబ్లెట్లు అనేది ఇమీడియట్గా స్టార్ట్ చేయడానికి అవసరం ఉంది. ఒకవేళ మోర్ దాన్ 130/80 ఉంటే ఒక 4 సార్లు వాళ్ళకి 2 సార్లు ఒకసారి 4 సార్లు రికార్డ్ చేసి
అప్పుడు బీపీ ఎక్కువ ఉంటే బీపీ ఎక్కువ ఉంది అని చెప్పాలి తప్ప 140 ఉంది కదా అని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయడం అనేది బీ షుగర్ ఉన్న వాళ్ళకి అది తప్పు ట్రీట్మెంటు, తప్పు పద్ధతి. ఇది March 2023 అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ గైడ్లైన్స్ వాళ్ళు రికమెండ్ చేసినటువంటిది. ఇకపోతే నేను చెప్పాను మూడో పాయింట్, దుష్ట చతుష్టయంలో మూడో పాయింట్ ఏంటి, అధిక కొలెస్ట్రాల్. షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువ కామన్గా జరుగుతుంది. కొలెస్ట్రాల్ అంటే లిపిడ్ ప్రొఫైల్లో ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మనం చాలా వీడియోలు చేయడం జరిగింది. టార్గెట్ ఎల్డిఎల్, ఎల్డిఎల్ తక్కువ ఉన్నట్లయితే మీ గుండెలో బ్లాక్స్ రావు, లేదా ఉన్న బ్లాక్స్ పెరగవు. గుండెల్లో బ్లాక్సే కాదు, మెదడులో బ్లాక్స్, వాళ్ళ పక్షవాతం వస్తుంది అనుకున్నాం కదా. సో పక్షవాతం కాజ్ చేసే బ్లాక్స్ కానివ్వండి, హార్ట్అటాక్ కాజ్ చేసే బ్లాక్స్ కానీ, రక్తనాళాల్లో బ్లాక్స్ పెరగకుండా ఉండాలి అంటే ఎల్డిఎల్ తక్కువ ఉండాలి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్లో ఒక భాగం, ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్. ఆ ఎల్డిఎల్ షుగర్ ఉన్న వాళ్ళకిలో 70 నంబర్ కంటే తక్కువ ఉండాలి. ఒకవేళ షుగర్ ఉండి బీపీ ఉండి ఇంకొక కళలు వాళ్ళకి, ఒకవేళ సిగరెట్ తాగడం అడిషనల్గా ఉన్నట్లయితే కనుక ఇంకా స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టాలి. సో అంటే సిగరెట్ తాగేమని తాగవద్దు మానే బాబు అని చెప్తాం, కానీ వాళ్ళ కొలెస్ట్రాల్ని ఇంకా గట్టిగా తగ్గించాలి. అందువల్ల వాళ్ళకి హార్ట్అటాక్ వచ్చే ఛాన్స్ ఇంకా అధికంగా ఉంటుంది కాబట్టి, వాళ్ళకి పక్షవాతం వచ్చే ఛాన్స్ ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఒకవేళ షుగర్తో పాటుగా బీపీ అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువ, ఎస్పెషల్లీ స్మోకింగ్ ఇలాంటివి ఉన్న వాళ్ళల్లో, అది మామూలుగా ఒట్టి షుగర్ ఉన్న వాళ్ళలో 70 తగ్గిస్తే, 70 షుగర్తో పాటుగా మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నట్లయితే, బీపీ అట్లా కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే 55 కంటే తక్కువ టార్గెట్ పెట్టారండి. సో ఇంకా స్ట్రిక్ట్గా పెట్టారు. సో గుర్తుంచుకోవాల్సిన నంబర్లు రెండు, షుగర్ ఉన్న వాళ్ళందరిలో కూడా కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవాలి. ఆ పరీక్ష చేయించుకున్న కొలెస్ట్రాల్లో ఎల్డిఎల్ 70 కంటే తక్కువ ఉండేటట్టుగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదా ఎక్సర్సైజ్ అనేది చేయాలి. కానీ యూజువలీ ట్యాబ్లెట్ అవసరం పడుతుంది, జీవితాంతం అవసరం పడుతుంది. ఇది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలాగా అనుకోవాలి. మనకి హార్ట్అటాక్ రాకుండా, పక్షవాతం రాకుండా ఇది కాపాడుతుంది. మనకి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి, మనకి మంచి చేసేది కాబట్టి, మనకి తల్లిపాలులాగా మంచి చేసేటటువంటి ట్యాబ్లెట్ అది, కొలెస్ట్రాల్ తగ్గించే ట్యాబ్లెట్. తప్పకుండా 70 కంటే తక్కువ మెయింటైన్ చేసుకుంటే మనకు కాపాడుతుంది అది. షుగర్ బీపీ షుగర్ స్మోకింగ్ ఉంటే 55 కంటే తక్కువ ఉండాలి. ఇది లేటెస్ట్ గైడ్లైన్స్ చెప్తున్నాయి. షుగర్ ఉన్న వాళ్ళ ప్రతి వాళ్ళకి కూడా ఎక్సర్సైజ్ రోజుకి 30 నిమిషాలు, వారానికి 5 రోజులు అట్లీస్ట్ ఇది తప్పకుండా చేయాలి, మ్యాండేటరీ అని చెప్పడం జరిగింది. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఆర్ మ్యాండేటరీ. షుగర్ ఉన్న వాళ్ళ ప్రతి వాళ్ళు కూడా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేయడం ద్వారా వాళ్ళ షుగర్ ట్యాబ్లెట్లు కానివ్వండి, బీపీ ట్యాబ్లెట్లు కానీ తగ్గించుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇకపోతే అడ్వాన్స్డ్ షుగర్ ఉన్న వాళ్ళకి, షుగర్ అట్లీస్ట్ 10 ఏళ్ళు ఉన్న వాళ్ళకి, కొంతమందికి వాళ్ళ జెనెటిక్స్ ప్రకారం కిడ్నీ ప్రాబ్లం ఉండే అవకాశం ఉన్నది. సో కిడ్నీ ప్రాబ్లం కామన్గా కంటి రక్తనాళాల్లో ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లం కలిసి ఉంటాయి. సో ఎవరికైతే షుగర్ ఉన్న వాళ్ళు కిడ్నీ ప్రాబ్లం అన్నట్లయితే, వాళ్ళు కంటి పరీక్ష ప్రతి సంవత్సరం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఇది కూడా గైడ్లైన్స్ చెప్తున్నాయి. ఇట్లాంటి వాళ్ళల్లో గ్లిఫ్లోజిన్స్, డాపా గ్లిఫ్లోజిన్, ఎంపా గ్లిఫ్లోజిన్ అనే 2 టాబ్లెట్లు ఉన్నాయి. ఇవి స్టార్ట్ చేయడం ద్వారా వాళ్ళ కిడ్నీని ఈ ట్యాబ్లెట్ ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పి గైడ్లైన్స్ చెప్తున్నాయి. ఇందాక చెప్పినట్టుగానే షుగర్తో పాటుగా కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎల్డిఎల్ 55 కంటే తక్కువ ఉండాలి. ఎంపా గ్లిఫ్లోజిన్ కానీ డాపా గ్లిఫ్లోజిన్ కానీ ట్యాబ్లెట్ వేసుకున్నట్లయితే వాళ్ళకి, అది షుగర్ ట్యాబ్లెట్, ఈ షుగర్ తగ్గించేటటువంటి ట్యాబ్లెట్, ఈ ట్యాబ్లెట్ వల్ల వాళ్ళకి అడిషనల్గా కిడ్నీ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. సో అందరూ ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఇండియన్ గైడ్లైన్స్ లేవా మీరు అంతసేపు అమెరికన్ గైడ్లైన్స్ అంటారా అని మీకు అనుమానం రావచ్చుగాక, కానీ ఇండియన్ గైడ్లైన్స్ లేటెస్ట్ గైడ్లైన్స్ 2025 లాస్ట్ గైడ్లైన్ వచ్చింది. ఇండియన్ గైడ్లైన్ ఇండియన్ లిపిడాలజీ గైడ్లైన్స్ అవి 2020 లాస్ట్ లేటెస్ట్ లాస్ట్, దానిలో ఎల్డిఎల్ టార్గెట్ 110 ఇచ్చారు. సో దానికంటే లేటెస్ట్ గైడ్లైన్ కాబట్టి ఇది వాడుతున్నాం. సో అమెరికా వాడు మనకంటే తెలివైన వాడు గొప్పవాడు కానీ కాదు, ఆ తెల శరీరాలు మనకంటే డిఫరెంట్ కాబట్టి అని కాదు. ఎవడైతే లేటెస్ట్ రీసెర్చ్ ఇస్తాడో వాడిని ఫాలో అవ్వడం అనేది, అది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్, అది సైన్స్. సో ఇవ్వండి. సో షుగర్ ఉన్న వాళ్ళకి మీరు ఏ పరీక్షలు చేయించుకోవాలి, పరీక్షలు చేసుకున్నప్పుడు టార్గెట్ ఎంత ఉందో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇది. సో ఇది మీరు, సో బీపీ పరీక్ష చేసుకోండి ఫస్ట్, అలాగే కొలెస్ట్రాల్ పరీక్ష ప్రతి 6 నెలలకి, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ చూపించుకోండి, కనీసం 10 రోజులకి 10 రోజులకు ఒకసారి మీరు బీపీ చూసుకోండి. సో దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ అడ్జస్ట్ చేసుకున్నట్టయితే కనుక మీకు షుగర్ ఉన్నా కూడా దాని కాంప్లికేషన్స్ రాకుండా మీరు మీ జీవితాంతం కూడా మీరు నార్మల్ లైఫ్ మీరు లీడ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.